కాక ఏం చెప్తుండే ఇరవై నాలుగేళ్ళు నేను కొట్లాడినా ఇప్పుడు నువ్వు మీరు కొట్లాడాలి అంటున్నాడు ప్రజలు కొట్లాడాలంటే ఇప్పుడు ఎం కోసం కొట్లాడాలి వాళ్ళ కుటుంబంలో కుటుంబంలో ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చిండో ఆ ఉద్యోగాలను కాపాడుకోవడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ కుటుంబం ఇంకా బంగారం కాదు వజ్రం తురుకు కావడానికి మనం కొట్లాడాలంట ప్రజలను కొట్లాడాలి కాక చెప్తున్నాడు ఇక మరోవైపు కాళేశ్వరం మొత్తం కథ అంతా కూడా కంచికి వెళ్ళిపోయింది మొత్తం నాశనం అయిపోయింది అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సందర్శించిండు అదే నాలుగేళ్ళ నాలుగేళ్ళకే ఇట్లా కుప్పగులిపోతే ఏంద్రా బాబు ఇది పరిస్థితి ఏంది కాళేశ్వరం కమిషన్ల కోసమే ఇది కట్టినరు కరప్షన్ కాళేశ్వరరావు అని చెప్పేసి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి మరోవైపు రాష్ట్రానికి ఈ నెల ఏడవ తేదీన తర్వాత పదకొండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రానున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ బీసీ గర్జన సభను అటు ఎస్సీ ఉపకులాలకు సంబంధించి మరో సభను నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేసింది ఇక భారతీయ జనతా పార్టీ మూడో లిస్ట్ను కూడా రిలీజ్ చేసింది ముప్పై ఐదు మంది తూగలు కలిపి ఇక ఏది లెఫ్ట్ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత ఏ పార్టీతో కలిసి పోటీ చేసేటువంటి అవకాశం లేదు మేము స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పేసి సిపిఎం చెప్తా ఉంది ఇక సిపిఐ కూడా అదే పార్టీలో వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది అయితే పాలమూరు పచ్చగా అయింది పాలమూరు వలసలాగిపోయినా అద్భుతంగా తీర్చిదిద్దినాం మంచిగా ఉన్నది మస్తు అయిపోయింది అని చెప్పేసి కాక చాలాసార్లు చెప్పాడు మరి నిజంగా పాలమూరు పచ్చగానే ఉంటే పాలమూరు అద్భుతంగా తయారైతే పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నిజంగా ఒకవేళ అట్లనే జరిగితే లాగిపోతే ఇప్పుడు వలస కూలీలు ఎక్కడికైతే వెళ్ళినర్రో పూణే కానీ ముంబై కానీ భీవండి కానీ అక్కడికి వెళ్ళి సోలాపూర్ కానీ అక్కడికి వెళ్ళి సభలు పెట్టి ఎవరు సభలు పెడుతున్నారంటే ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మహబూబ్నగర్ జిల్లాలో కానీ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అక్కడికి పోయి సభలు పెట్టి మాట్లాడి మీ దండం పెడతాం కాలు మొక్తాం ఎట్లనే వేసి మీరు ఓట్లు వేయండి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయర్రీ అని చెప్పేసి అక్కడికి పోయి సభలు పెడుతున్నట్ట దాదాపు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే రెండు లక్షల ముప్పై వేల మంది వలస కూలీలుగా అక్కడ సోలాపూర్ కానీ తర్వాత భీవండి కానీ పూణే కానీ అక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే నిజంగా మీరు మీరు అద్భుతమయ్యేస్తే తర్వాత మరి ఏ సందర్వేశం చెప్పింది కదా అద్భుతం అయిపోయింది అసలు మొత్తం పాలమూరు వలసలన్నీ అయిపోయింది మరి వలసలు అయిపోతే అక్కడికి పోయి మరి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడికి ఆ పోయి ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు ఇక మరోవైపు కాకి ఏం చెప్తున్నాడంటే అది క్లియర్గానండి మీరు చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే కాక ఏం చెప్తున్నాడు అంటే నేను లేకపోతే ఒకవేళ కేసీఆర్ లేకపోతే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రం ఆగమైపోతుంది మొత్తం ఇక చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు కాక అసలు యాక్చువల్గా మరి అదే జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఎందుకంటే మంచి జరుగుతుంది అంటే మనం గతంలో చరిత్ర కూడా మనం తిరిగేసుకుందాం అంటే కొంతమందిని మనం అవమానించడం కాదు తర్వాత తక్కువ చేసి చెప్పడం కాదు కానీ చరిత్రను కూడా మనం తీసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ లాల్ నెహ్రూ అయిండు జవహర్లాల్ నెహ్రూ పద్దెనిమిది సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిండు అంటే ఒక ప్రధానిగా కొనసాగిండు ఆయన హయాంలో చాలా పంచవర్ష ప్రణాళికలు కానీ తర్వాత రకరకాలుగా ఇక్కడ పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా అటు ప్రాజెక్టులు ఇటు పారిశ్రామికానికి పరిశ్రమలకు ఇటు వ్యవసాయ రంగానికి సమానమైనటువంటి మంచి అవకాశాలు కల్పిస్తూ రకరకాలుగా కొంతవరకు చేసుకొచ్చిండు ఆయన చేసుకొచ్చిన తర్వాత అక్కడ జవహర్లాల్ నెహ్రూ చనిపోయాడు చనిపోయిన తర్వాత మొత్తం కూడా భారతదేశంలో చాలామంది చర్చ జరిగిందట అసలు భారతదేశానికి మరి ఎట్లయిగా మనకు దిక్కువరిగా పరిస్థితి ఏంది జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి గొప్ప నేత మహానేత చనిపోయాడు మరి ఎట్లా పరిస్థితి అని చెప్పేసి అందరూ కూడా చర్చించుకున్నారంట చర్చించుకున్న తర్వాత ఆ తర్వాతి కాలంలో ఎవరు తర్వాతి కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి కూడా ప్రధానిగా భారతదేశానికి వచ్చిండు భారతదేశానికి ఉన్నాడు అయితే ఆ లాల్ బహదూర్ శాస్త్రి చేసింది ఏంటి అంటే చాలా అంటే సంస్కరణలు తీసుకొచ్చి ఉండు తర్వాత ఆయన కూడా తీసుకొచ్చిండు తర్వాత ఇంకేం చేసిండంటే పద్దెనిమిది సంవత్సరాల్లో జవహర్ లాల్ నెహ్రూ చేయనటువంటి పనులను కూడా పద్దెనిమిది నెలలలో ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి చేసిండని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి ఒకటి ఒక ఒక సంస్కరణ తీసుకొచ్చిండు దాంట్లో ఏంటంటే ఇక్కడ సైన్యానికి అంటే సైన్యానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆ సైన్యం ఖర్చు తగ్గించుకుంటే ఈ ఖర్చును అంటే ఈ సైన్యానికి పెట్టేటువంటి ఖర్చును ఇక్కడ ప్రాజెక్టులకు లేకపోతే వ్యవసాయ రంగానికో లేకపోతే ఇంకో దానికో ఖర్చు పెడితే దేశం అభివృద్ధి అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి సైన్యాన్ని తొలగించాలని చెప్పేసి కొంతమంది సైన్యాన్ని తీసేయాలి తక్కువ సైన్యం ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అప్పుడు తొలగించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అప్పుడు ఏమైంది ఇదే అదునుగా చూసుకున్నటువంటి పక్కకున్నటువంటి చైనా భారతదేశం పైన యుద్ధం ప్రకటించింది భారతదేశం పైన యుద్ధం ప్రకటిస్తే మరి ఎట్లా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఎందుకంటే సైన్యాన్ని మొత్తం కూడా చాలా మందిని తీసేసి ఇంటికి పంపించేసిండ్రు పంపించిన తర్వాత మరి పరిస్థితి ఏంది ఎవరు కాపాడాలి దేశాన్ని అని చెప్పేసి అప్పుడు ఆలోచించినప్పుడు యువత యువతకు మనకు ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా మనము మన దేశాన్ని రక్షించుకోవచ్చు డెఫినెట్గా చైనాని తిప్పు అని చెప్పేసి ఒక ఆలోచనతోటి యువతకు అంటే కళాశాలల్లో తర్వాత చదువుకుంటున్నటువంటి ఎవరైతే యువత ఉంటారో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ తర్వాత పీజీ కానీ ఇది చేస్తున్నటువంటి యువతకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు ట్రైనింగ్ అంటే భారతదేశానికి సంబంధించి సైన్యంగా మీరు రావాలి అని చెప్పేసి ఇప్పుడు ఎన్సీసీ క్యాడిడేట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆ అందులో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిండ్రు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్తో మంచి శిక్షణ పొందినటువంటి యువత విద్యార్థులు కలిసి అక్కడ మంచి అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులుగా తేలిపోయినరు తేలిపోయి చైనా పైన చైనా మన పైన యుద్ధం ప్రకటిస్తే చైనాని ఒక్కసారి తిప్పికొడితే దెబ్బకు అక్కడ చైనా వెళ్ళిపోయింది కాబట్టి నేను ఏమంటున్నంటే యువతకు ఉన్నటువంటి శక్తి అలాంటిది విద్యార్థులకు ఉన్నటువంటి శక్తి అలాంటిది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా ముప్పు పొంచి ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ముప్పును మనము తరిమి కొట్టాలంటే యువత తర్వాత నిరుద్యోగులు ఇక్కడ విద్యార్థులు కలిసికట్టుగా పోరాటం చేస్తే వెయ్యి శాతం బరాబర్ రిజల్ట్ ఉంటుంది అందుకనే భయపడతా ఉన్నారు అందుకనే రకరకాలుగా ఇంకా మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగేళ్ళు నేను కొట్లాడినా ఇవ్వాలని మీరు కొట్లాడాలి అని చెప్పేసి అంటున్నాడు కాక కాబట్టి ఎవరి కోసం కొట్లాడినావు ఏం చేసినావు తర్వాత రాష్ట్రానికి ఏం చేసినావు నిరుద్యోగులకు ఏం చేసినావు విద్యార్థులకు ఏం చేసినావు ఒక్కసారి ఆలోచించుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులు చేసింది చాలా దుర్మార్గమైనటువంటి అన్యాయం చేసిండు నీళ్ళ పేరుతోటి కాలేశ్వరంలో మొత్తం కథం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ మేడిగడ్డ గుంగిపోయింది ఇక్కడ అన్నారం అయిపోయింది బొంగల్ పడ్డాయి అయితే మొత్తం కూడా నాశనం చేసిండు కాబట్టి ఈ సిపాయి లేకపోతే ఇక భారతదేశం కానీ లేకపోతే తెలంగాణ కానీ ఏం జరగదు అనేటువంటి కళ్ళబుల్లి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అంటే భారతదేశానికి ముప్పు పొంచి ఉన్నప్పుడు అక్కడ విద్యార్థులు తర్వాత యువత ఎట్లాగైతే పోరాటం చేసిండ్రో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ముప్పును తరిమి కొట్టాలంటే విద్యార్థులు యువత కలిసికట్టుగా తర్వాత పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది పోరాటం అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకొక ఏంది ఇంకా ఎంతో ఎన్ని రోజులు ఉన్నది ఇంకా ఇంకో ఇరవై ఐదు రోజులు కూడా లేవు ముప్పై రోజులు కూడా లేదు నెల రోజులు కూడా లేదు ఎలక్షన్స్ అంటే ఈ నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటి అంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ యువత కానీ చేయాల్సింది ఏంటంటే చైతన్యం చేయాలే ఆల్రెడీ ఏం చేస్తున్నట్టంటే నాకు ఒక మిత్రుడు కొంతమంది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అన్న మేము దివ్యాంగులము మాకు ఫోన్లు వస్తున్నాయి తర్వాత మాకే కాదన్న తర్వాత ఈ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి మీ పెన్షన్లు పెంచుతాం మీ అట్ల చేస్తాం ఇట్లా చేస్తాం మీరు ఎవరు చెప్పినా కానీ మాటలు వినకండి విద్యార్థులు వచ్చి చెప్తుంటారు తర్వాత యువత వచ్చి చెప్తుంటారు మీకు నిరుద్యోగులు వచ్చి చెప్తుంటారు కాబట్టి మీరు ఎవరు మాటలు వినకండి వింటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కోటేయాలని చెప్తా ఉన్నారట అంటే ఎక్కడికి వచ్చిందో మీరు అర్థం చేసుకోండి అంటే వాళ్ళు ఇక్కడ దిగొచ్చి ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి వీళ్ళు టార్గెట్ చేస్తే ఎవరైతే యువత కానీ నిరుద్యోగులు కానీ టార్గెట్ చేస్తే ప్రభుత్వాలన్నీ కూడా కుప్పగూలిపోతాయి ప్రపంచ చరిత్ర చెప్తుంది ఇది ప్రపంచ చరిత్రలో మనం చూసుకుంటే విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థులు యువత అనుకుంటే ఎక్కడ దేశాలు దేశాల ప్రభుత్వాలే కూలిపోయినాయి ఇదో పెద్ద లెక్క కాదు కాబట్టి దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది నిజంగా మరి ఇప్పుడు పాలమూరు అభివృద్ధి పాలమూరు అంటుండ కదా పాలమూరు వలసలు ఎట్లా వచ్చినాయి నాయన అంటే ఇప్పుడు ఓడుకు సమానం చెప్తున్నారో చూడాలి మరి కాబట్టి చాలా చాలా విషయాలు మనం కీలకమైనటువంటి విషయాలు చర్చించుకోవాలి జాగ్రత్తగా ఉండండి దయచేసి మార్నింగ్ ని లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఇది మల్లన్న ఒక కీలకమైనటువంటి అంశంలో చర్చించడానికి వెళ్ళాడు ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవాళ వస్తే రేపు మార్నింగ్ న్యూస్లో వస్తాడు కాబట్టి మనం కీలకమైనటువంటి అంశాలు చర్చించుకుందాం డెఫినెట్గా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ప్రజలు అంటే మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో మీరు ఇస్తున్నటువంటి తోడ్పాటుతో మీరు ఇస్తున్నటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మీ తోడ్పాటు తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం